సో మీరు ఎక్కువగా దేని చూసి భయపడ్డారు అదర్ దెన్ మంజిత ఆర్ మంజిత్ నేను యాక్చువల్గా అంటే బికాజ్ అగైన్ అంటే ఇది నేను నేను హీరోయినెస్ నేను భయపడను అన్న అన్నట్టు అనిపించచ్చు మెయిన్ పాయింట్ ఏంటి ఇప్పుడు నేను గ్యాంగ్స్టర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఫ్యాక్షన్స్తో మాట్లాడినప్పుడు రక్తచరిత తీసినప్పుడు చాలామంది ఇది చెప్తున్నారు అసలు భయం లేకుండా ఎలా ఉంటుంది వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళతో డీల్ చేయటం కానీ అలా చేయటం అనేది అది అండర్స్టాండింగ్ నుంచి వస్తుందని చెప్తాను ఎందుకంటే ఐఎమ్ స్టడింగ్ దెమ్ ఇప్పుడు ఒక జువాలజిస్టు ఒక బయాలజిస్ట్ ఉన్నాను ఒక న్యాచురలిస్ట్ వాడు పావును దీన్ని అది వెళ్ళి చేస్తూ ఉన్నాను ఎందుకంటే దే నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ యానిమల్స్ అంత మాత్రమే పావు కరవదని కాదు లేకపోతే ఏదో జంతువు అటాక్ చేయదని కాదు కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దేర్ అప్ టు ఆ ప్రికాషన్స్ ఆర్ మైండ్ సెట్ అనేది కానీ బతకటం అనేది మీకు ఇష్టమని మీకు ఇంట్రెస్ట్ కలిగి చేయాలి అప్పుడే బతకడం అనే దానికి వాల్యూ ఉంటుంది ఇలా చేస్తే ఎలా అవుతుందేమో నేను కారులో వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుందేమో లేకపోతే నేను ఇది తింటే మాకు ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందేమో అని ఒక్కొక్కటి మీరు వదిలేస్తున్నారు అనుకోండి సో ఇట్ మీన్స్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఫియర్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్ సో అప్పుడు మీకు మీకు దాని మీద ఎంత కోరిక ఉంటే మీరు చేయదలుచుకున్న దాని మీద మీరు అంత ఎక్కువ రిస్క్ తీసుకుంటారు సో ద రిస్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మీరు యుర్ అగేన్స్ట్ ఫియర్ బికాస్ యు ఆర్ వాంటింగ్ సంథింగ్ సో ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది ఒక ఒక నాలుగు అడుగులు పొడుగు గోడ ఉంది అనమాట ఒక ఒక అడుగు వెడల్పోంది నేను నడవమంటాను మీరు నడుస్తారు అదే ఒక అడుగు వెడల్పు ఈసారి 8 అడుగులు చేశాను హైట్ అది నడుస్తారు కానీ కొంచెం స్లో అవుతుంది అదే 16 అడుగులు చేస్తే ఒక్కొక్క అడుగు తూచి తూచేస్తారు 40 అడుగులు హైట్ ఉంటే నడవరు అసలు ఎందుకు హైట్ పెరిగిన కొద్దీ ద రిస్క్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఫస్ట్ ఓకే 4 గంటలు ఏమవుతుంది ఏమవుతుంది 8 అడుగులు కాలు బెడగచ్చు 16 అడుగులు సంథింగ్ 40 ఫీట్ యూ డై 100% సో రిస్క్ విల్ ఇంక్రీజ్ యాజ్ ద రిస్క్ ఈజ్ ఇంక్రీజింగ్ యూ ఆర్ డూయింగ్ దిస్ బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ టేక్ దట్ ఈస్ ద ఛాలెంజ్ ఎవడు చేయలేదు నేను ఎందుకంటే వాడు బతకని అందుకేసి పడతాడు కానీ మీరు గ్యాంగ్స్టర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు గ్యాంగ్స్టర్స్ని మీరు చూసి భయపడకపోవడం అన్నది పెద్ద ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనిపిస్తుంది బికాస్ గ్యాంగ్స్టర్స్కి మీ పట్ల ఏముండదని తెలుసుకోవచ్చు నో అజెండా అగేన్స్ట్ యూ దర్ అజెండా ఇస్ సంథింగ్ ఎల్స్ అదర్వైజ్ అవుట్ సైడ్ ఆఫ్ దర్ అజెండా దే ఆర్ లైక్ నార్మల్ పీపుల్ లైక్ యూ అండ్ మీ సో వై ఇస్ ఫియరింగ్ ఆర్ నాట్ ఫియరింగ్ గ్యాంగ్స్టర్స్ అ బిగ్ డీల్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్స్ అ బిగ్ డీల్ బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఫియర్ అంటే నేను ఇప్పుడు రక్త చరిత్ర లాంటి స్టోరీ ఎప్పటి నుంచో ఉంది 20-30 సంవత్సరాలు డైరెక్ట్గా పేర్లు చెప్పి ఫ్యాక్షనిస్ట్ మీద సినిమా చేస్తున్నాను అనేది ఏ ఫిల్మ్ మేకర్ ఎప్పుడూ చెప్పలేదు అది అట్ ద టైమ్ ద మీడియా ఎవ్రీ వన్ వాజ్ స్పెక్యులేటింగ్ వాట్ విల్ హ్యాపెన్ అనేది సో ద పాయింట్ ఏంటి అందరికేంటి డైరెక్ట్గా దావూద్ ఇబ్రాహీం చోటారాజన్ మీద సినిమా చేస్తున్నా లేకపోతే ఫలానా పరిటాల రవి మద్దలచెరు సూర్మి చేస్తున్నాను అది అనౌన్స్ చేసి చేయటం అనేది దే థింక్ ఇట్ ఈస్ ఏ కమింగ్ అవుట్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రీమ్ రెక్లెస్నెస్ నాట్ ఫియరింగ్ ద కాన్సిక్వెన్సెస్ నేనేమో అండర్స్టాండింగ్ చేస్తున్నాను దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే అంటే కార్లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అబిడ్స్కి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన పని ఏదో చేసుకొని నా ఉద్దేశం నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే మధ్యలో యాక్సిడెంట్ అవ్వచ్చు అది నా కంట్రోల్ లేదు అది లేకపోతే నేను కరెక్ట్గా నడుపుతున్నా ఇంకో ఎవడో తాగేసి నన్ను కొట్టచ్చు సో ఆల్ ద టైమ్ థింగ్స్ విల్ హ్యాపెన్ విచ్ ఆర్ నాట్ ఇన్ యూర్ కంట్రోల్ కానీ ఇలా జరుగుతుందని అక్కడికి వెళ్ళటం మానేయటం అనేది ఒక్కొక్కటి మీరు మానేస్తూ ఉంటే యూ విల్ ఆల్రెడీ బి డెడ్ ఎనీ విచ్ వే యుల్ ఆల్రెడీ బి డెడ్ ఎనీ విచ్ వే కరెక్ట్ సో ఇన్సెక్యూరిటీ ఇస్ వన్ సెకండ్ ఫియర్ ఆఫ్ డెత్ ఫియర్ ఆఫ్ పెయిన్ అండ్ ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ ఐడెంటిటీ దీస్ ఫోర్ ఐ థింక్ ఆర్ ద ప్రిడామినెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మనిషి సో ఈ ఫోర్ గనక లేకపోతే మనిషి ఇంకా బతుకుంటాడు అంటారా అదే ఇప్పుడు ఇప్పుడు మీకు ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు అనుకోండి ఆడది బిల్డింగ్ నుంచి దూకేస్తాడు లేకపోతే బంగీ జంపింగ్ లేకపోతే ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద సర్వైవల్ ఇన్స్టింక్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందుకంటే దే రాదర్ లీవ్ టేకింగ్ దట్ రిస్క్ బికాస్ దే ఫీల్ ఇన్ అడ్రినలిన్ ఇన్ హై అని చాలా తక్కువ మాటలు చెప్పాలంటే సిగరెట్ సిగరెట్ ఈస్ హార్మ్ఫుల్ అని తెలుసు చాలామంది తెలుసు అది మీరు అడ్వర్టైజ్మెంట్లు వేసారు దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండొచ్చు కానీ ఎందుకు తాగుతారు బికాస్ ద ప్లెజర్ దే హ్యావ్ వెల్ స్మోకింగ్ ఈజ్ ఓవర్కమింగ్ ద ఎవెన్షియల్ లాస్ వాట్ విల్ హ్యాపెన్ విత్ దట్ అప్పుడు అని అలా చెప్తారు అంత అందరికీ అవ్వదు నాకు మాత్రం అవ్వదు లేకపోతే నేను రేపు మానేస్తాను ఎల్లు బట్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్ ఆ కైండ్ ఆఫ్ ఏ ఐ మీన్ రిస్క్ సో రిస్క్ రిస్క్ అండ్ ఫియర్ అగైన్ ఆర్ కనెక్టెడ్ మీరు ఎంత కోరిక ఉంటే మీరు భయాన్ని అధిగమించి అంత రిస్క్ తీసుకుంటారు
కోరికలు ఎంత తక్కువ ఉండే అప్పుడేంటి మీ ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు ఆయన ఏంటి పైసా పైసా బ్యాంక్లో పెట్టేసి ఆ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి రేపు ఉండదా ఎల్లుండి వెళ్ళిపోతుందేమో అవతల నుండి వెళ్ళిపోతుందేమో అనే ఫియర్ తోటి కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు సెక్యూర్ ఎవ్రీథింగ్ సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఉంటే భయం అది ఉండదేమో ఇది అవుతుందేమో వాడు ఏమవుతాడో ఇడేమవుతాడో పిల్లలు ఏమవుతారో కాంటిన్యూస్లీ హీఈస్ ఓన్లీ థింకింగ్ దట్ కాపాడుకోవడంలోనే సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ బోర్న్ ఎప్పుడు పోతాను ఏది ఏది పోతుందో ఏమైపోతుందో అని ఆలోచించినప్పుడు అసలు బతకలేదండగా సో ఐ థింక్ యూఆర్ బోర్న్ టు టేక్ రిస్క్ యూ షుడ్ బి బోర్న్ టు టేక్ రిస్క్ సో రిస్క్ తీసుకోవాలంటారు మీరు 100% మీరు ఇంత విద్వత్తుతో ఇంత విజ్ఞానంతో మాట్లాడుతూ దేర్ ఇస్ అ కాన్స్టెంట్ ఫీలింగ్ దట్ యూ ఫియర్ రిలేషన్షిప్స్ అంటే మీ ఫియర్ జోన్ అక్కడ ఉంది బికాస్ దేర్ ఇస్ అ huge obligation there or see, you feel it's a burden fear is not the right word I would say it's an irritant because yeah irritant and it is occupying your mind space ipudu ante for example chaala simple example cheptu nenu eppudu ariki good morning cheppalenu I don't like anyone to tell me good morning enduku aa good morning cheyadam nenu kuda cheppala to use to make an unnecessary sound aa cheppinandu matra na morning good avadu labthe em avadu but lot of people have this habit of doing it adhi relationship lo kuda నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయి అంటే నేను ఐ వుడ్ లవ్ టు లవ్ ద గర్ల్ బట్ అమ్మాయి ప్రేమిస్తే అది కమిట్మెంట్ అయిపోతున్నావు ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్ సో ఐ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఆన్ సర్టన్ ఆబ్లిగేషన్ సో వాట్ డు యు ఫియర్ ఇఫ్ యు డోంట్ ఫుల్ఫిల్ యువర్ ఆబ్లిగేషన్ స్పేస్ అండ్ టైం నో నో సపోజ్ యు డోంట్ ఫుల్ఫిల్ యువర్ ఆబ్లిగేషన్ ఇఫ్ యు ఆర్ సెక్యూర్ ఇన్ యువర్ కుర్చీ మీ కుర్చీలో మీరు స్థిరంగా ఉంటే మీ కుర్చీ ఇంకోళ్ళు లాగేసుకుంటారని మీరు ఎప్పుడు అనుకోరు కదా సో ఇఫ్ యు ఫీల్ దట్ షీఈస్ ఎక్స్పెక్టింగ్ అండ్ హెన్స్ ఇట్ విల్ బి ఎన్ ఆబ్లిగేషన్ తను ఎక్స్పెక్ట్ చేస్తున్న మీరు ఆబ్లిగేషన్ అవుతుంది కనుక అది 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 హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫియర్ కదా అది ఇట్ ఈస్ నాట్ ఫియర్ ఎందుకంటే పాయింట్ ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ సంథింగ్ ఇప్పుడు ఒక స్నేక్ ఉంది ఆ స్నేక్ని పక్కన నుంచి నడిచి వెళ్ళిపోతాను లేకపోతే నాకు కావాల్సిన సేపు దాన్ని చూస్తాను తర్వాత వెళ్ళిపోతాను బికాస్ డోంట్ వాంట్ టు బి అటాచ్ టు దట్ బికాస్ ఇట్ విల్ డూ సంథింగ్ లైక్ బైటింగ్ మీ ఆర్ సంథింగ్ లైక్ దట్ యూనో బైట్ అనేది ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు ఎమోషనల్గా ఏమవుతుందంటే ఐ వాంట్ టు టాక్ టు యూ అని అమ్మాయి లేకపోతే నాకు నీతో టైం గడపాలని ఉంది యూనో సో దట్ ఈస్ ఈటింగ్ ఇన్ టు వాట్ ఐ వాంట్ టు డూ ఎట్ దట్ టైమ్ నో అనేది యూ కెన్ టెల్ ఇట్ టు నార్మల్ పీపుల్ నాట్ సమ్ వన్ ఇస్ ఎమోషనల్లీ అటాచ్డ్ యూ ఎందుకంటే అప్పుడు హర్ట్ అవుతారు ఆ హర్ట్ అవుతారు కాబట్టి అది ఇట్ క్రియేట్ గిల్ట్ ఇన్ మీ బికాస్ ఐ రియలీ కేర్ సో ఇట్స్ అ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫియర్ అయితే ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ కానీ దిస్ ఫియర్ ఇస్ నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ వాట్ మెయిన్ ఫియర్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ నో ద మెయిన్ ఫియర్ దిస్ ఈస్ మోర్ టు గిల్ట్ ఎ సెన్స్ ఆఫ్ ఆబ్లిగేషన్ అండ్ లవ్ ఆల్సో బికాస్ ఐఎమ్ రియలీ లవ్ దట్ గర్ల్ ఐ డోంట్ నాట్ హర్ట్ లవ్ మీ నేను ప్రేమించిన అమ్మాయి హర్ట్ అవ్వటం అనేది నేను భరించలేను అందుకని నాకు రిలేషన్షిప్స్ ఇష్టం ఉండదు ఇష్టం ఉండదు లేదా భయం బేసిక్గా భయం ఐ డోంట్ థింక్ ఇస్ ద రైట్ వర్డ్ ఐ థింక్ గిల్ట్ అంటే నాకు ఫ్లూ లేదు కొంచెం ఒళ్ళు నొప్పులు జ్వరం జలుబు దగ్గు మాత్రం ఉంది అన్నట్టుంది ఆల్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్ నో సో ఏంటి వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ మీ 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 జోన్ మీ డిస్కంఫర్ట్ జోన్ ఎక్కడుందని చెప్పి మీరు అలా అన్ని జయించుకుంటూ పోతున్నారు కాబట్టి మీకు అన్కంఫర్టబుల్గా ఉండే మీ జోన్ ఏది అని ఆలోచిస్తున్నాం బికాస్ దయ్యాలని మీరు రాషనలైజ్ చేస్తారు దట్ కైండ్ ఆఫ్ ఫియర్ ఫియర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ డెత్ యూ హ్యావ్ రాషనలైజ్డ్ ఫియర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మీకు లేదు లేదని అనునిత్యం చెప్తుంటారు ప్రతిరోజు ఏదో సందర్భంలో యు డోంట్ పొసెస్ సో యు డోంట్ ఫియర్ టు లూజ్ మీకు మెటీరియల్ పొజిషన్స్ 10 బంగాళాలు 20 కోట్లు బ్యాంకులు అలా మీరు మీ అంతటి మీరు పెట్టుకోరు సో వేర్ ఇస్ యువర్ ఫియర్ జోన్ ఇఫ్ యు డోంట్ హ్యావ్ దట్ ఫియర్ జోన్ ఆల్సో దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫియర్ జోన్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ అట్ ఆల్ బట్ ఐ లైక్ టు స్టడీ ఫియర్ ఫియర్ అనేది ఒక హారిజాంటల్ ఉండదు ఎనీ ఫిల్మ్ రిలేషన్షిప్స్ లో ఉంటుంది లైక్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ బికాస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ మోటివేటర్స్ అండ్ ప్రైమ్ force which runs the world, obviously as a filmmaker, as a, on a psychological aspect, I philosophize a lot about fear. Emotions are the prati manishlu undai. Fear or desire or labte. It is to, ok biologist or ok naturalist. Adu paunu, genuinely that person might be having that. And ok small guy, a 5'6" guy, ఇలా ఉన్నాను అనేది ఆల్రెడీ అచీవ్మెంట్ అంటే మీ ఈగో ఐడెంటిటీ నాకు లేదు అసలు ఈగో అనేది నాకు జీరో